కూటమి ప్రభుత్వం రాగానే దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని, వారందరికీ 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని మాజీ మంత్రి చిలకలూరుపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి వారికి జరుగుతున్న అన్యాయంపై చర్చించారు. ఎస్సీ సప్లన్ ద్వారా వారికి నిధులన్నీ వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత బలహీన వర్గాల వారి భూములు కొట్టేసేలా జగన్ ప్రభుత్వం తెచ్చిన చీకటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణ దేవరాయలు, తండ్రి లావు రత్తయ్య, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం జగన్ రెడ్డి పాలనలో పేదలు, దళితులు, ఎస్టీలు, ముస్లింలు, మైనార్టీలు, బీసీలే ఎక్కువ నష్టపోయారని ఆరోపించారు. ఏ పార్టీ మనుగడ కొనసాగించలేదు ఈ దేశంలో. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు దళితులకు కానీ దళిత భవజనులకు కానీ తీవ్రమైన ద్రోహం చేశారు. అదేవిధంగా ఈరోజు చూడండి, చెత్త పన్ను వేశాడు. ఎక్కడన్నా ఉందా ఇది? చెత్త